హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఓకే, టుడే 2 అక్టోబర్ 2020. ఓకే, ఆ గాంధీ జయంతి, ఫాదర్ ఆఫ్ నేషన్, మన ఫాదర్ ఆఫ్ నేషన్ యూనో గాంధీ గారి బర్త్డే ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారో తెలీదు. ఈరోజు నేను నా ఏటీఎంని కొంతమంది స్టూడెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన బర్త్డే చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ కరోనా ఉంది కాబట్టి చాలామంది ఒకే చోట ఉండలేము, కాబట్టి మనది ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ ఒకే చోట రారు, కాబట్టి ఒక 7-8 మంది స్టూడెంట్స్తో చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం విత్ ఆల్ ద ప్రికాషన్ టేకన్. సో ఎందుకంటే అవును, కరోనా ఉండే జాగ్రత్త ఉండాలి, చాలా దురంతంగా ఉండాలి, ఎవరు రిస్క్ తీసుకోకూడదు. చాలామంది ఇది తెలిసినా కూడా ఇండిసిప్లిన్గా చాలామంది బిహేవ్ చేస్తున్నారు. అలా కాకుండా కొద్దిగా ఫుల్ జాగ్రత్తగా మనకి మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి మంచి మంచి విషయాలని ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ స్టూడెంట్స్ కానీ ఇచ్చిన ఒక మహాత్ముడి బర్త్డేని చిన్నగైనా సెలబ్రేట్ చేసుకోవాలని ఈ ప్రయత్నం. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సెలబ్రేషన్లో ఉన్న నేను కానీ 10 మంది కానీ గాంధీ మీద ప్రేమతో చేసుకోవట్లేదు, నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి గాంధీ మీద ప్రేమ లేదు. అలాగే వాళ్ళకి ఇప్పుడు ఒక కొటేషన్ కూడా చెప్పబోతున్నారు, ఆ కొటేషన్ వాళ్ళ జీవితంలో అస్సలు పాటించట్లేదు, అయినా చెప్తున్నారు. జస్ట్ నాటకం అంతే, అందరూ చేసేలాగా. ఇప్పుడు ఏదో ఒక ఏదో ఫేమస్ అవ్వాలని, నేను ఒక క్రేజు అని చేస్తున్నాం అన్నమాట. కానీ ఇది నాకు కానీ నా ఏటీఎం స్టూడెంట్స్కి కానీ జీవితాంత, ఎందుకు ఇది యూట్యూబ్లో పెడుతున్నానంటే జీవితాంత గుర్తుండిపోవాలి. అట్లీస్ట్ సిగ్గుపడైనా మేము మారాలి, మమ్మల్ని చూసి ఇంకో 4 మారాలి. ఎందుకంటే అంత గొప్ప విషయం చెప్పారన్నమాట గాంధీ గారు. ప్రపంచాన్ని అంతా అందరూ రెస్పెక్ట్ చేసిన గాంధీని మన దేశంలో మేము, మన స్టూడెంట్సు అంత చాలామంది రెస్పెక్ట్ చేస్తారు, గాంధీ అంటారు లేదనట్లేదు. ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన చెప్పినట్టు ఒక జీవిత శైలి కానీ ఎవరు పాటించలేదు. అయినా పర్లేదు, ఇది ఒక చిన్న ప్రయత్నం. ఇది మనకి ఒక రిమైండర్ ఉండాలని ఈ చిన్న సెలబ్రేషన్తో పాటు. లెట్ సెలబ్రేట్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ద అర్త్ హెస్ ఎవర్ సీన్, గాంధీజీస్ బర్త్డే. వెయిట్ అండ్ వాచ్, ఇట్స్ అ స్మాల్ సెలబ్రేషన్, సింపుల్ సెలబ్రేషన్. డెఫినెట్లీ ఐ థింక్ యూల్ ఎంజాయ్ ఇట్. అలాగే వాట్ ఈస్ ద ప్లాన్స్ దట్ ఏటీఎం ఈస్ గోయింగ్ టు డూ ఫ్రమ్ టుడే 2 అక్టోబర్ నుంచి అనేది కూడా చిన్నగా ఒక 10-12 మినిట్స్ వీడియో. ఐ వాంట్ యూ టు వాచ్ ఫుల్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఏ వెరీ లవ్లీ కేక్, చాక్లెట్ ఫ్లేవర్. మన గాంధీని తలుచుకొని ఆయన చెప్పింది ఏంటి, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. మనం ప్రపంచంలో ఏదైనా ఒక మార్పు చూడాలంటే మనం మారాలనే ఒక కొటేషన్తో ఈ కేక్ చేశారనమాట. సో నౌ దిస్ ద కేక్ అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద పీపుల్. ఒక యాజ్ యూజువల్ మన ఏం అకాడమీ ఆన్లైన్ క్లాస్ రూల్స్ ప్రకారం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మాస్క్ వేసుకుంటూ, ఓకే, వీఆర్ స్టాండింగ్ హియర్. ఓకే, సమ్ ఆఫ్ దెమ్, హ్యాపీ గాంధీ జయంతి అందరికీ. ఓకే, అందరికీ రఘుపతి రాఘవ రాజారాం తెలుసా? సగం మందికి తెలియదు, తెలిసిన వాళ్ళకి అర్థం తెలియదు. ఇది మన దేశం పరిస్థితి, చూద్దాం వీళ్ళు ఎంతమందికి తెలుసని. దిస్ ఓకే 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 దిస్ హీరో. ఓకే, ఫుల్ సోషల్ డిస్టెన్సింగ్. ఓకే, గ్రేట్. సో దిస్ ద టీమ్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, దీంట్లో ఏ టీమ్ కూడా ఉందన్నమాట. ఓకే, దిస్ ఆల్. సో నా ఇప్పుడు గాంధీ గారు లేదు కాబట్టి గాంధీ గారు బదులు ఎవరైనా ఒకరు కేక్ కట్ చేయాలి. ఎవరైనా ఒక చిన్న వాళ్ళు స్పెషల్ గెస్ట్ని పిలుద్దాం. ఓకే, మనకి ఎప్పుడు రాలేని స్పెషల్ గెస్ట్ని పిలుద్దాం, కమ్. ఓకే, ఎప్పుడు రారు కదా, ఎప్పుడు ఒకసారి వస్తే గిఫ్ట్ గెస్ట్కి ఇవ్వాలి మన ఛాన్స్. ఓకే, వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. ఓకే, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఈశ్వర్ అల్లా తేరో నాం, సబుకో సన్మతి దే భగవాన్. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. సో దిస్ ఇస్ ద స్మాల్ ఒకేషన్. ఇంకా పెద్ద సెలబ్రేషన్ ఏం లేదు. ఈరోజు వచ్చింది జస్ట్ ఆయన్ని తలుచుకున్నామని, తలుచుకొని ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ మన జీవితంలో యూనో గుర్తుపెట్టుకుంటే మంచిదవుతుందా చెడుదవుతుందా తెలియదు. కానీ మాకు ఒక్క విషయం అంటే గ్యారంటీ చెప్తాను, గాంధీ తత్వం నుంచి మనం ఏమో గొప్పగా మంచితనం వచ్చేస్తుంది మాకు అనే దానికన్నా
మనకు ఆయన నుంచి సక్సెస్ అయితే దొరికింది. బికాజ్ గాంధీ హస్ టాట్ లాట్ ఆఫ్ సక్సెస్ ప్రిన్సిపల్స్, లీడర్షిప్కి కావాల్సిన ప్రిన్సిపల్స్ మొత్తం ఆయన నేర్పించారన్నమాట. ఓకే, సో దిస్ ఆల్ ద సెలబ్రేషన్. ఇప్పుడు ఏ టీంలో ఉన్న కొంతమంది వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారని వాళ్ళతో 1:30 కానీ 1 మినిట్ కానీ మాట్లాడబోతున్నారు. జస్ట్ వాచ్ ద ఫుల్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను మిస్ రవంతి. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని గుర్తుండిపోయే ఒక రోజు అన్నమాట. ఆ రోజు ఏంటి అంటే ఈరోజు 2 అక్టోబర్ గాంధీ గారి పుట్టినరోజు. ఈరోజు మన లైఫ్లో ఒక పెద్ద అద్భుతం, అంటే మనకి ఇంత స్వతంత్రం వచ్చింది, ఆనందంగా జీవిస్తున్నాం. సో ఈ స్వతంత్రం మనకు అందించిన ఒక పుణ్యాత్ముడి పుట్టినరోజు కాబట్టి ఆయన చెప్పిన ఒక మంచి విషయాన్ని నేను మీకు మీతో ఇప్పుడు చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ రియల్ పీస్ ఇన్ దిస్ వరల్డ్, యూ షుడ్ ఎడ్యుకేట్ స్టూడెంట్స్. అంటే మీరు ఈ ప్రపంచంలో నిజమైన శాంతిని చేరుకోవాలంటే మీరు విద్యార్థులకు చదువు చెప్పాలి అని చెప్పారన్నమాట. సో మనం జనరల్గా మంచి రోజులు మంచి పనులు చేస్తూ ఉంటాం. సో అలానే మా ఏ టీం కూడా ఒక మంచి పని చేయబోతుంది. అదేంటంటారా, అది ప్రతి ఒక్క గవర్నమెంట్ విద్యార్థిని విద్యార్థులకు ఫ్రీగా ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ నేర్పిస్తుందన్నమాట. అలానే దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అందిస్తున్నాం. సో దీనిలో ఈ పాత్రలో నేను పోషించే పాత్ర ఏంటంటే ఇంగ్లీష్ నేర్పించబోతున్నాను. సో ఇలానే ఈ వీడియో చూసైనా ఎవరో ఒకళ్ళు మంచి చేయడానికి ట్రై చేయండి. ఫ్యూచర్లో ఇంకా గొప్ప గొప్ప గాంధీలని క్రియేట్ చేయండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అందరూ ఒక కొటేషన్ చెప్పారు. నేను ఒక ఆయన గొప్ప కొటేషన్, ఆయన చెప్పిన గొప్ప కొటేషన్, ఆయన అన్నీ గొప్పయే చెప్తారు కానీ అందులో ఇంకో ఒకటి, ఏ పర్సన్ ఈజ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్, వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. ఏ ఒక మనిషి ఉంటారు కానీ ఏవైతే థాట్స్ ఉంటాయో వాటితోనే ఉంటారు, వాటితోనే అవే వస్తాయి. ఏవైతే వాళ్ళు థింక్ చేస్తారో అదే వాళ్ళు ప్రవర్తిస్తారు ఎప్పుడు. సో అందరూ గవర్నమెంట్ పిల్లలకి నేర్పిస్తామని చాలా సబ్జెక్ట్స్ చెప్పారు. నేను సెల్ఫ్ డిసిప్లైన్గా ఎలా ఉండాలి, ఇంకా ఆర్గనైజ్డ్గా ఇలాంటి ప్రియారిటీ లిస్ట్ చేసుకొని రోజు ఎలా ఉండాలి అదంతా చెప్తామని, ఇంకా వాళ్ళలో సిచ్యువేషన్ బట్టి ఏదైతే వాళ్ళలో మిస్ అవుతుందో అది నేర్పించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, యువర్స్ రఫీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి అనమాట, గాంధీ గారి బర్త్డే. సో అది మా ఎయిమ్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కొంతమంది లైట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆయన లైఫ్లో కొన్ని చెప్పిన మంచి లెసన్స్ని మా ఏ టీమ్మేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ రూపంలో, ఆయన రాసిన కొటేషన్ రూపంలో మీకు చెప్పారనమాట. సో నేను కూడా మీతో ఒక కొటేషన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. సో లెట్ మీ సే దట్ కొటేషన్. కొటేషన్ ఏంటంటే, యు మస్ట్ నాట్ లూజ్ ఫెయిత్ ఇన్ హ్యుమానిటీ. హ్యుమానిటీ ఈజ్ లైక్ ఎ ఓషన్, ఇఫ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఓషన్ ఈజ్ డర్టీ, ద ఓషన్ డస్ నాట్ బికమ్ డర్టీ. సో ఈ కొటేషన్కి మీనింగ్ ఏంటంటే, హ్యుమానిటీ మీద నమ్మకం, ఫెయిత్ అనేది, బిలీఫ్ అనేది మనం కోల్పోకూడదు అన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఓషన్, ఓషన్ అంటే అది నామ పెద్దగానే ఉంటుంది, అలాంటి ఒక ఓషన్లో ఒక కొన్ని నీళ్ళు కనుక పాడైపోతే ఆ ఓషన్ మొత్తం ఫుల్గా డర్టీ అయిపోతుంది కదా, అలా అనమాట. సో అలాంటి చాలా మంచి కొటేషన్ అనమాట అది, గాంధీ గారు మనం చెప్పారు. సో అయితే మీకు గుర్తుందో లేదో, మా సార్ శివ సార్ గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి ఫ్రీగా మేము నేర్చుకున్నదే వాళ్ళకి నేర్పిస్తామని మీకు ప్రామిస్ చేశారు. సో మా ఐటీమెంట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్నారు. సో నేను వేదిక్ మ్యాథ్స్ తెలుసు కదా, స్పీడ్ మ్యాథ్స్, అది వాళ్ళకి నేర్పిద్దామని డిసైడ్ అయ్యానమాట. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, ఇట్లు మీ ప్రభాస్. హాయ్ ఫ్రెండ్స్,
నేను మీ పూర్ణ ప్రవీణ్ రెడ్డి. ముందుగా అందరికీ హ్యాపీ గాంధీ జయంతి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన ఒక మంచి కొటేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను, అది మీ లైఫ్లో ఫాలో అవ్వండి, సూపర్గా ఉండిద్ది. అదేంటంటే, యు మే నెవర్ నో వాట్ రిజల్ట్స్ కమ్ ఆఫ్ యువర్ యాక్షన్స్, బట్ ఇఫ్ యూ డూ నథింగ్ దెర్ విల్ బి నో రిజల్ట్స్. అంటే మనం ఏ యాక్షన్ చేసినా ముందు యాక్షన్స్ చేయాలి. మనం ఏ యాక్షన్స్ చేయకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే మనకేం రాదు. అదే ఈ కొటేషన్, సూపర్ కొటేషన్. దాని సందర్భం ఈ గాంధీ జయంతి సందర్భంగా నేను మీకు చెప్పాను, ఇది మీ లైఫ్లో ఫాలో అవ్వండి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి నేను ఒక మెమొరీ టెక్నిక్ అని ఒక విద్య నేర్పించాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. మెమొరీ టెక్నిక్ ఇది అంటే ఒక చాలా వర్డ్స్ ఉన్నాయి, అంటే ఒక క్వశ్చన్లో ఒక 20 పాయింట్స్ ఉన్నాయి. ఆ 20 పాయింట్స్ని వాళ్ళు బై హార్ట్ చేయకుండా జస్ట్ ఒక గుర్తుపెట్టు ఉంటే చాలు. ఒక సింబల్ గుర్తుపెట్టుకుంటే, సపోజ్ ఒక 1 ఉందనుకోండి. 1 అంటే ప్లాస్టిక్ హ్యాజ్ లో మెల్టింగ్ పాయింట్ అని గుర్తుకు రావాలి. అలా రెండింటిని కొంచెం అంటే ఇమాజిన్ చేసుకోవాలి. 1 అని గుర్తుకు అనగానే ప్లాస్టిక్ హ్యాజ్ లో మెల్టింగ్ పాయింట్ అని మన బ్రెయిన్లోకి వచ్చేసేయాలి. అలాంటి ఒక టెక్నిక్ నేను నేర్పించాలనుకుంటున్నాను, ఈ సందర్భంగా నేర్పించాలనుకుంటున్నాను, కాబట్టి నేర్పిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జయాంధ్ర. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే గాంధీ గారు తన లైఫ్లో ఏమైతే నేర్చుకున్నారో దాంట్లో నాకు తెలిసిన ఒక పాయింట్ మీకు అందరికీ చెప్పబోతున్నాను. అదేంటిదంటే ఒక కొటేషన్ అన్నమాట అది. అయితే అది, వితౌట్ మై పర్మిషన్ ఎనీ వన్ కాంట్ హర్ట్ మీ అన్నమాట. అంటే మన పర్మిషన్ లేకుండా ఎవరు హర్ట్ చేయలేరు అన్నమాట మనని అని ఇది నేను అర్థం చేసుకున్నాను అనమాట. అలాగే మా సార్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇలా కొన్ని మా అకాడమీ ద్వారా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా నేర్పించడానికి కానీ మేము ఫ్రీగా నేర్పిస్తుందాం అనుకున్నాను. అయితే అలాగా నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏం నేర్పిస్తుందాం అనుకున్నానంటే, ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది గవర్నమెంట్ పిల్లలకి నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే అగైన్ వన్స్ హ్యాపీ గాంధీ జయంతి. దిస్ ఈజ్ యువర్ సుమన్. ఇవాళ మహాత్మా గాంధీ జయంతి కోసం, అంటే తన బాబు గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఏ టీం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాం. అలాగే నేను ఒక కొటేషన్ చెప్తా, బాబు గారు చెప్పింది. బాబు గారు అంటే మహాత్మా గాంధీ, ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ఇట్ యూ డోంట్ గెట్ ఇట్. పెద్దలు అంటారు కదా, అమ్మైనా అడిగితే అన్నం పెట్టిద్ది అని చెప్పి. అలా మీరు ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే మీరు దాన్ని అడిగితే పొందాలి. ఓకే, శివ సార్ మీకు మాట ఇచ్చినట్టుగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మేము మా ఏ టీం తరపు నుంచి ఫ్రీ సబ్జెక్ట్ చెప్పబోతున్నాం. నా టాపిక్ అంటే నా సబ్జెక్ట్ కంప్యూటర్. థ్యాంక్ యూ. జై హింద్, జయేంద్ర. ఎస్, నేను మీ చేజపాని. ఈరోజు యాజ్ యూజువల్ గాంధీ జయంతి అని అందరికీ తెలుసు. అయితే ఈరోజు సందర్భంగా నేను మన లైఫ్లో నేర్చుకున్న ఒక కొటేషన్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇన్ జెంటిల్ వే యూ కెన్ షేక్ ద వరల్డ్. అంటే మనమేమి యుద్ధాలు పెద్ద పెద్ద సైన్యాలు ఏర్పించుకొని ఈ వరల్డ్ని షేక్ చేయకలేదు, మనం ఎలా ఉంటున్నామో మన తెలివితేటలతోని ఈ వరల్డ్ని షేక్ చేయొచ్చు అని ఆయన ఉద్దేశం. అయితే లాస్ట్ వీడియోలో మా సార్ మీ అందరికీ ఒక ప్రామిస్ చేశారు, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పిస్తానని. అయితే అందులో నేను గవర్నమెంట్ పిల్లలందరికీ సోషల్ నేర్పించాలనుకుంటున్నాను, కాబట్టి అది నా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ గాంధీ జయంతి. హలో వ్యూవర్స్, అందరికీ అస్సలాం అలైకుం. నేను మీ ముబషీర్ని. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి మేమందరం పార్టీ చేసుకున్నాము. మళ్ళీ నేను మీకు ఈరోజు ఒక కొటేషన్ చెప్తాను. నాన్ వైలెన్స్ ఈజ్ ది వెపన్ ఆఫ్ స్ట్రాంగ్. అహింస అనేది బలమైన ఆయుధం. ఇది చాలా గొప్ప కొటేషన్ అండి. మనకి గాంధీజీ గారు ఇలాంటి చాలా గొప్పవి చెప్పారు. మన శివా సార్ మాట ఇచ్చారు, ఆ మాట మీద నిలబెట్టుకుంటూ మేమందరం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇద్దామని, ట్యూషన్స్ ఇద్దామని నేను మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చెప్పబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ భానుప్రకాష్ని. ఈరోజు గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి ఆయన చెప్పిన ఒక కొటేషన్ని
ఇప్పుడు చెప్తాను. అదేంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ ద బిలీఫ్ దట్ ఐ కెన్ డూ ఇట్, ఐ షెల్ ష్యూర్లీ అక్వైర్ ద కెపాసిటీ టు డూ ఇట్ ఈవెన్ ఇఫ్ ఐ మే నాట్ హ్యావ్ ఇట్ ఎట్ ద బిగినింగ్. అంటే గాంధీ గారు ఫస్ట్లో, ఇప్పుడు మనం చేసే పని బిలీఫ్ మనం మన బిలీఫ్తో చేయాలి. ఒకవేళ మనం అప్పుడు ఫస్ట్లో చేసేటప్పుడు మనకి రాకపోయినా చేసే కొంచెం కొంచెంగా చేస్తాం కదా, అప్పుడు వచ్చిద్ది అని గాంధీ గారు చెప్పారు. ఈ కొటేషన్తో నేను గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి నేను నేర్చుకుంటూ వాళ్ళకి బయాలజీ కాన్సెప్ట్స్ నేర్పిస్తానని మాటిస్తున్నాను. హాయ్ వ్యూవర్స్, నేను మీ పవన్. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి నేను మీకు ఒక కొటేషన్ చెప్పడానికి వచ్చాను. యు మస్ట్ బి ద చేంజ్ యు విష్ టు సీ ద వరల్డ్. అంటే మనం ఈ సొసైటీ మొత్తం మారదు అంటూనే ఉంటాం, కానీ ముందు మనం మారి చూపించిన తర్వాతనే సొసైటీ మారట్లేదని చూపించాలి. నేను సార్ చెప్పినట్లుగా గవర్నమెంట్ స్కూళ్ళకి, అంటే నా వంతు నేను ట్రై చేస్తూ వాళ్ళకి నేర్పిద్దామని. ఏంటంటే వీడియో ప్లే గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ని ఫోన్ మొబైల్ గేమ్స్ అవన్నీ ఎలా ఆపాలి అనే దాని మీద నేను వాళ్ళకి చూపిస్తాను. నేను ట్రై చేస్తూ వాళ్ళని సక్సెస్ చేస్తానని మీకు ఈరోజు మాటిస్తున్నాను. హలో వివాస్, నేను మీ షాదాబ్ హుసేన్. తెలుసుగా ఎం అకాడమీ ఛానల్లో వస్తూ మీకు నాలెడ్జ్ గురించి మంచి మంచి టిప్స్ ఇస్తూ ఉంటా. సో అందరికీ హ్యాపీ గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి రోజు నేను మీకు ఒక క్వోట్ చెప్పబోతున్నాను, ద ఫ్యూచర్ ఈజ్ డిపెండ్ ఆన్ వాట్ యు డూ ఇన్ ద ప్రెజెంట్. మీరు ప్రెజెంట్లో ఏం చేస్తారో అదే మీ ఫ్యూచర్కి దారవుతుంది. సో గాంధీ జయంతి రోజు నేను ఒక ఎయిమ్ తీసుకున్నాను, అదే మా ఎయిమ్ అకాడమీ ఎయిమ్ కింద కూడా వచ్చింది. మా ఎయిమ్ అకాడమీ ఎయిమ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి హెల్ప్ చేయడం. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా కంప్యూటర్ అప్లికేషన్స్ నా వంతు ప్రయత్నించి నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర.